మేము ఒకటే అడుగుతున్నాము, చంద్రబాబు నాయుడుకు సిక్కుందని చెప్పేసి అడుగుతున్నాం రాయలసీమ ప్రజలుగా. మేము దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికంతో నిరక్షరాస్యతతో వలసలు పోయి ఆత్మహత్యలు చేసుకుని మా ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పేసి శ్రీభాగ ఒప్పందని చెప్పేసి ఉద్యమం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం స్పందించి కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని మేము ఆనందపడ్డాం. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్కు తెరలేపి కేవలం 29 గ్రామాల కోసమే తన కులపుతులకు ఆస్తులు కాపాడడం కోసమే మొత్తం తెచ్చినాడు. అందుకోసమని చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని నువ్వు కూడా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కృషి చేయాలి. లేకపోతే సీమద్రోహి. ఇప్పటికే నీ ప్రాంతం మొత్తం కూడా రాయలసీమ మొత్తం కూడా టీడీపీ జీరో అయింది. రాష్ట్ర వ్యాప్తం కూడా మొత్తం నీ బాయ్కట్ చేసే పరిస్థితులున్నాయి. ఈ రోజు జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అర్చిస్తున్నాము. ఖచ్చితంగా రాయలసీమ శ్రీభాగ ఒప్పందం ప్రకారం జుడిషియల్ క్యాపిటల్ రాజధాని మాకు అవసరము. కర్నూలు గురించి జుడిషియల్ క్యాపిటల్ కు సపోర్ట్ చేయకపోతే రాయలసీమ ద్రోహులు ఉంటారు. ఖచ్చితంగా లోకల్ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత తెలియజేస్తూ ఈ ఆందోళన పడతాయి.